నమస్తే టెన్టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు నేను సుమ అప్డేట్స్ చూద్దాం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి నేటితో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి ఉదయం 10:30కు పూర్ణాహుతితో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగియనున్నాయి చివరి రోజు దుర్గమ్మ రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు తెల్లవారు జాము నుంచి అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జాము నుంచి బారులు తీరారు చివరి రోజు భక్తులు భారీ సంఖ్యలో హాజరు కానుండటంతో ఆలయ అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు సాయంత్రం 4 గంటలకు ఉత్సవ మూర్తుల ఊరేగింపు నిర్వహించనున్నారు ఇది పాత శివాలయం మెట్ల మార్గం నుంచి ప్రారంభమవుతుంది సాయంత్రం 5:30 నిమిషాలకు కృష్ణా నదిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తుల नदी विहार निर्वहित तेपोत्सवा भक्त वीक्षे दुर्गा घाट पुन्नमी घाट प्रकाश बारेज पै एर्पाटलु కిదేంసానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు నరసింహారావు భక్తులు ఈ రోజు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి అమ్మవారు నేడు రెండు అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు వేకుజమున 4 గంటల నుంచే శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం ప్రారంభమైంది దాంతో పాటు భక్తుల రద్దీ కూడా అంతకంతకు పెరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి రెండు దర్శనాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలిరానున్నారు ఇందుకు సంబంధించి కూడా దుర్గగూడి అధికారులు మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఏదైతే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారమైతే दर्शन मध्यान रे ग तरवा श्री राजराजेश्वरी देवी अलंकार भक्त दर्शन महिषाश्वर मर्दिनी देवी उग्र रूपिणी उ युद्ध संहार तरवा अम्मवर उग्र रूपिणी को आशीन दी संबंधी मोतम भक्त इकड़ते प्रचार जरूरत खचिता चपेजे महिषासुर मर्दिनी देवी दर्शन कुटे श्री राजराजेश्वरी देवी अलंकार अम्मवारी दर्शन को मत प्रचार जो आ प्रचार संबंधी అర్చకులు కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అటువంటిది ఏమీ లేదు అటువంటి ప్రచారాలు నమ్మకంట కూడా ఒకటి చెప్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు మహిషాసుర మర్దిని దేవిలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకున్న ప్రతి ఒక్కడు కూడా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరుతూ ఉంటారు ప్రస్తుతం చూడొచ్చు మహిషాసుర మర్దిని దేవి దర్శనార్థం కూడా భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు ఇప్పటికే వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి సన్నిధానం వరకు కూడా అన్ని క్యూ లైన్లు కూడా నిండుకున్నటువంటి పరిస్థితి వినాయకుడి గుడి వెలుపులు కూడా బయటకు భక్తులు ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అవడం జరిగింది కంపార్ట్మెంట్ల వారీగా వారిని అమ్మవారి దర్శనానికి వదులుతున్నటువంటి విజువల్స్లు కూడా ప్రస్తుతం మనం చూడవచ్చు ఎందుకంటే మధ్యాహ్నం నుంచి కూడా భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది ఎందుకంటే మహిషాసుర మర్దిని దేవిని దర్శించుకున్నటువంటి దాదాపు 25% మంది అటు రాజరాజేశ్వరి దేవిని కూడా దర్శించుకొని ఉన్నారు ఇందుకు సంబంధించి కూడా అధికారులు ముందస్తుగా చెప్తూ ఉన్నారు అటువంటి ప్రచారాన్ని కూడా కొట్టిపారేసిన నేపథ్యంలో భక్తులు మొదటి నుంచి కూడా ప్రచారం అయితే ఉంది దీనికి సంబంధించి రెండు అలంకారాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు అయితే సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం కూడా నేత్రపరవంగా సాగనుంది హంస వాహనంపై స్వామి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల వ్యవహరించున్నారు గత 3 ఏళ్లుగా కూడా ఏదైతే నదీ విహారం జరగలేదు ఆ నదీ గత 2 ఏళ్లు కోవిడ్కి సంబంధించి మరొక ఏడాది వర్షం పడిన నేపథ్యంలో ఉత్సవ మూర్తులను బయటకు తీయని పరిస్థితి అయితే ఇవాళ మొత్తం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నదీ విహారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శివాలయం మెట్ల దగ్గర నుంచి ఉత్సవ మూర్తులను భారీ ఊరేగింపుగా దుర్గా ఘాట్ వద్దకు తీసుకురావనున్నారు ఇక్కడ హంసవాహనంపై ఆశీనులు చేసిన తర్వాత మొత్తం పూజాది కార్యక్రమాలు శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించున్నారు అక్కడి నుంచి నిర్వహించిన తరువాత దాదాపు 75 నిమిషాల పాటు కృష్ణా నదిలో అమ్మవారు 3 రౌండ్ల పాటు విహరించున్నారు ఎందుకంటే ఉగ్ర రూపిణిగా ప్రస్తుతం సాంద మహిషాసుర మర్దిని దేవుడి అలంకార దర్శనమిస్తున్నారు మధ్యాహ్నం శాంతి రూపిణిగా కూడా అటు
राजराजेश्वरीदेव अलंकार भक्त दर्शन एंकंटे नदी विहार तरह लोक मत शात पाड़ी पंल समृद्धि पड़ी मतलब कार्यक्रम निर्वहित पैस्थिफी भक्त वेला तरह संबंधी प्रकाश बारे दुर्गा घाट पुनमी घाट वीक्षे दुर्गगूड़ अधिकार पटे एर्पटल जरूरी मेप ट्राफि आंक्ष मल एंटे नदी विहारा तिलक वेला भक्त तरलीस्तार ट्राफि इबंधक पटिष्ट भद्रता एर्पट्ठे जरूरी एंकंटे इवा अम्मवारी मध्याहन राजराजेश्वरीदेवी दर्शनार्थ अलंक दर्शन रेप श्री राजराजेश्वरीदेवी अलंक उंटे भवानी लक्षला तरलीस्तार दादापू मूड रोजल पा भवानी रद्दी उंटे भवानी दीक्ष अधिक दसरा शरणारात्रि महोत्सव प्रत्येक तस्कटर 11 रोजल पा अम्मवारी मतलब पूजी इकड़को इकूंगा सुदूर अट मत अटू वैजाग् विजयनगर श्रीकाकुम प्राताल तरल नेपथ्य भवानी के संबंधी प्रस्तम दादापू 9 लक्षल मंदी पैगा अम्मवारी दसरा शरणोत्सव दर्शन जरिगिंदी अयिते मरोक 4 लक्षल मंदी भवानीलु रेपटि नुंचि रद्दी स्टार्ट अवुतुंदी रेपु एल्लुंडु अवतलेल्लुंडु कूडा रद्दी उंडबोतुन्न नेपथ्यंलो कूडा अटु पोलीसुलु कूडा पूर्तिगा अलर्ट अवडं जरिगिंदी दुर्गगूडि अधिकारुलु कूडा पूर्तिगा वीआईपी ब्रेक दर्शनालु मोत्तं कूडा कट् चेसिनटुवंटि परिस्थिति प्रति ओक्करिकि ओकले अपील चेस्तुन्नारु एंदंटे भवानीला रद्दी उंटुंदी काबट्टि सामान्य भक्तुलु कूडा एवरु वीआईपील रूपंलो रावद्दु अंटू कूडा चेप्तुन्नटुवंटि परिस्थिति एंदुकंटे ఉదయం నుంచి కూడా 4 గంటల भक्त रद्दी अंतंत मध्यान 12 गंटल वरकू मे महिषासुर मर्दिनी देवी अलंकार उबी मध्यान 2 गंटल तरवा राजराजेश्वरी देवी दर्शनार्थ उबी वेला अम्मवारी दर्शनार्थ तरलीस्तार वीआईपी प्रोटोकाल दर्शना पूर्ति निपदल जरिए प्रस्तम मंत्रालय दर्शना पूर्ति रद्दी चेसर भक्त रद्दी पेरुत नेपथ्य अटूते मतलब दर्शना मतलब वीआईपी दर्शना रद्दी प्रस्तम चूड़ा भवानी एन तरली वस्तु मतलब इरमुड़ी धरी मत वस्तु पैस्थिफी भवन एक् राज दीक्ष इोज दीक्षा बुधवार सायंत्र बैल पादयात्रा ईस्ट गोदावरी डिस्ट्रिक्ट ईस्ट गोदावरी पादयात्रक మొత్తం అవలందరం కూడా పాదీక్ష తీసుకొని పాదయాత్ర మీద వస్తున్నాము. మీరు ఎన్నేళ్ల నుంచి దీక్ష తీసుకుంటూ ఉన్నారు? ఆ పాదయాత్ర చేయడానికి గల ముఖ్య ఉద్దేశం మాది 4 5 బుధవారం బయలుదేరాం. 21 రోజు మాలేసుకొని బుధవారం బయలుదేరాం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? అత్త మా వాళ్ళు వస్తారు. నేను ఈ సంవత్సరం ఫస్ట్ టైం వచ్చింది. అయితే ప్రస్తుతం చూడొచ్చు మొత్తం కూడా ఏదైతే అమ్మవారి అంటే ఆ ఈస్ట్ గోదావరి నుంచి మొత్తం కూడా వీళ్ళంతా కాలినడకన అమ్మవారి దర్శనార్థం కూడా రావడం జరిగింది. మొత్తం ఎంత రోజులు పట్టింది? నేను ఇక్కడికి రావడానికి 5 రోజులు పట్టింది. 5 రోజుల నుంచి నడుస్తున్నాను. అంటే ఎట్లా మొత్తం అంటే ఊరు నుంచి మొత్తం కాలినడకన బయలుదేరి వచ్చారు అంటే 21 రోజులు దీక్ష తీసుకున్నాను. నేను అయితే 41 రోజులు దీక్ష తీసుకున్నాను నేను. అక్కడ నుంచి బయలుదేరి 5 రోజులు ఇక్కడ పట్టింది. 40 రోజులు దీక్ష అక్కడ పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చాను. చూడొచ్చు దసరా శరణరాత్రి మహోత్సవాలనే అమ్మవారి దీక్ష తీసుకోవడం ఎందుకంటే ఇక్కడ 11 రోజులు తీసుకుంటారు 21 రోజులు తీసుకుంటారు మరికొంతమంది 41 రోజులు దీక్ష తీసుకుంటూ ఉంటారు ప్రస్తుతం వీరంతా కూడా ఈస్ట్ గోదావరి నుంచి మొత్తం కాలినడకన అమ్మవారి దర్శనార్థం కూడా రావడం జరుగుతుంది ప్రస్తుతం ఇరుముళ్ళు ఇక్కడ స్వీకరించిన తర్వాత అమ్మవారికి చూపించి దీక్ష విరమణ చేస్తారు అంటే 5 రోజుల పాటు సమయం వీళ్ళకి పట్టినటువంటి పరిస్థితి అంటే దాదాపు అటు మొత్తం కూడా అటు విజయనగరం శ్రీకాకుళం మొత్తం వైజాగ్ రాజమండ్రి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు తరలి వస్తూ ఉంటారు కొంతమంది కాలినడకన వస్తూ ఉంటారు మరి కొంతమంది అమ్మవారి దర్శనార్థం కూడా ఇరుముడి శిరస్సు దరిచి వస్తూ ఉంటారు వీరందరికి సంబంధించి ఇవాల్టి నుంచి మరొక 3 రోజుల పాటు కూడా భవానీల రద్దీ కొనసాగుతుంది లక్షలాదిగా భవానీలు కూడా తరలిరన్నారు ప్రస్తుతం సాయంత్రంకి సంబంధించి అమ్మవారి రెండు అలంకారాల్లో దర్శనమిస్తారు మరోవైపు సాయంత్రం తెప్పోత్సవం సంబంధించి కూడా వేలాదిగా తరలిరానున్న తెప్పోత్సవం సంబంధించి అమ్మవారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నదీ విహారానికి సంబంధించి కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. థాంక్యూ నరసింహారావు.